వాటర్ ఉంది, దానికి కూడా యాక్చువల్ గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. అది కూడా రేపు మార్నింగ్ కంప్లీట్ గా పోయేటట్టుగా. అయితే ఎక్కడైతే వాటర్ పోయిందో అక్కడ శానిటేషన్ వర్కర్స్ 7800 మంది శానిటేషన్ వర్కర్స్ బయట నుంచి తెప్పించాం. అంటే ఇతర జిల్లాల్లో ఉన్న కమిషన్ని వాళ్ళ యొక్క కొంతమంది సిబ్బందిని మళ్ళీ అక్కడ ఇబ్బంది లేకుండా కొంత ఎక్విప్మెంట్ వాళ్ళే తెచ్చుకోమన్నాం. ఇక్కడ మళ్ళా విజయవాడ నగరానికి 3000 మంది ఉన్నారు సిబ్బంది, వీళ్ళల్లో కూడా యాక్చువల్ గా కొంతమంది తీసుకున్నాం. దాదాపు 10000 మంది యాక్చువల్ గా ఈరోజు విజయవాడ నగరంలో ఈ శానిటేషన్ వర్క్ మీద ఫోకస్ చేశారు. చేయబట్టే ఒక 26 డివిజన్లు అయితే శానిటేషన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా నవ్వేస్తున్నారు. రాత్రింబావులు 3 షిఫ్ట్లు శానిటేషన్ వర్కర్స్ చేశారు. వాళ్ళ మీద ఉన్న అధికారులు కమిషన్లు అందరూ కూడా చేశారు. ఈ విధంగా ఈరోజు చేశారు. అయితే ఫుడ్ ఈ వరద డిఫరెంట్, మిగతా వరదలు డిఫరెంట్. జనరల్ గా వరద వస్తే, తుఫాన్లు వస్తే ఒకరోజు గాలి వస్తుంది, ఒక 2 రోజులు నీళ్లు ఉంటాయి, పోతాయి. కానీ ఈసారి ఏమైందంటే వాటర్ ఎక్కువైపోయింది, 10 అడుగులు రావటం. అది పోవటానికి కూడా లేకుండా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా సఫర్ అయ్యారు. అయితే దాన్ని మినిమైజ్ చేసేవా సఫరింగ్ ని. అయితే శానిటేషన్ ఒకటి, ఫుడ్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ఎవరికేం కావాలో చేయమన్నా చెప్పారు. దానికి గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, ప్రకాశం నుంచి, తర్వాత బాపట్ల, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇలా అన్ని అంటే కృష్ణాకి చుట్టుపక్కల ఉన్న అన్ని దగ్గర ఉన్న దగ్గర అంటే దాదాపు 150-250 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఫుడ్ తెప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే 10000 మంది వర్కర్స్ ఉన్నారు, రోజు 3 లక్షల మంది ఫుడ్ పంపించాం. 3 లక్షల కుటుంబాలకి దాదాపు